ఒకసారి ఇదే ఇవ్వాలి, మళ్ళీ ఇదొక సీట్ తీసుకొని మన సిలబస్ అన్న సీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకొని ఈ సీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ గేర్ ఇలా ఇంటికి లాగే ఊరి ఇంటికి లాగే వల్ల ఇక్కడ మన సర్కిల్ టైలో ఒక్కొక్క సెట్ అయినా ఇలా ఇక్కడ మనము ఇలా ప్లేట్ మనం తయారు చేస్తాం. సో మనం మనకు సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ టైలో మనము సిల్వర్ షీట్ తీసేసుకొని ఇలా సిల్వర్ షీట్ తీసుకొని ఇలా టైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వైడైలో బఫే ప్లేట్ ఎలా తయారైంది చూద్దామంటే ఇలా మనము స్క్వైడైలో బఫే ప్లేట్ స్క్వైడై బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా ఇలా స్క్వైర్ షీట్ తీసుకొని మనం షీప్ షీప్ పెట్టి షీప్ పెట్టి ఇలా స్క్వైడై షీప్ తీసుకొని మనము స్క్వైడై బఫే ప్లేట్ అయినా ఇలా పెట్టేస్తాం. మనం ఏ రెండు ఇంటికి లాగే పెడతాం ఇలానే మొబైల్ పెట్టే సర్టిఫికెట్ పెట్టే డౌన్ పెట్ తయారు చేస్తాం. సో ఈ విధంగా మనం ఇలానే ఫ్యాక్టరీనే బయటే మొబైల్ పెట్ట మనం సెమీ ఆర్టిక్ ఫైనల్ డబ్బులు తయారు చేస్తాం. మనం బయటే ప్లేట్ కానీ సర్టిఫికెట్ కానీ ఈ రెండు రకాల ప్లేట్ మనం తయారు చేస్తాం. మరి సరికొత్త ఏంటంటే సరికొత్త ఏంటంటే మనము సిటీ ప్లేస్ కూడా ఇదే మిషన్లో సైజ్ మార్చుకోవచ్చు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం సిటీ ప్లేస్ సిటీ ప్లేస్ మనకు వైట్ టైప్లో కూడా మనం అన్ని అన్ని చోట్ల మనం సర్కిల్ ప్లేస్ ఇస్తాము. ఇంకా మనం టైం మార్చుకొని మనం సిటీ ప్లేస్ కూడా మనం స్క్వైర్ టైప్లో పెట్టేసుకొని మన స్క్వైర్ టైప్ సిటీ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ టైం టైం మార్చుకొని ఈ విధంగా మనము వైడ్ అయిన దాంట్లో సిట్టింగ్ ప్లేస్ సిట్టింగ్ ప్లేస్ అనుకున్న సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేస్ ఇస్తున్నారు. మనం కై మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేస్ కూడా మనము ఈ విధంగా సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేస్తాం. ఈ వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అందరం చాలా నీట్గా వస్తుంది. స్క్వైర్ ప్లేట్లో మనం బఫే ప్లేట్ కనుక సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటుంది. మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది. సో ఈ విధంగా మనము డబల్ డై సెమీ ఆర్టిక్ డబల్ డై విషయంలో మనము స్క్వైర్ ప్లేట్ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకుంటే అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేస్ ఈ సెమీ ఆర్టిక్ ఫైనల్ డబల్ ఇచ్చిందో మనం స్క్వైర్ టైప్ ప్లేస్ అయితే నిజానికి ఐదు పది పదిహేను ప్లేట్ తయారు చేసుకోవచ్చు పదిహేను ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదే మన సర్కిల్ ప్లేస్ అయితే నిజానికి ఐదు పది పది పదిహేను పదిహేను ప్లేట్ మనం సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేస్ తయారు చేసుకోవచ్చు. ఈ సెమీ ఆర్టిక్ ఫైనల్ సర్కొత్త ప్లేస్ మనం స్క్వైర్ టైప్లో సర్కిల్ ప్లేస్ అందుబాటులో ఉంటాయి. సో మీకు ఇంకా ఏదైనా కొత్త విషయాలు కావాలనుకుంటే సంప్రదించండి. వెల్కమ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేస్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు ఏ మిషన్లో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మాటలు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డైక్ పేపర్ ప్లేట్ మీకు మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్లో చేయ ప్లేట్లు స్పైర్ టైప్ ప్లేస్. ఈ స్పైర్ టైప్ ప్లేస్ ఎలా ఉంటాయంటే నాలుగు చేతుల స్థానాలు ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్లేస్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్పైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేస్ ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేస్ ఈ దాని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేస్ అంటే రౌండ్ ప్లేస్ అంటే బఫే ప్లేస్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము షీట్ అనేటివి ఎలా ఉంటాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్కి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేస్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా అవుతుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వల్ల ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకి డెప్త్ కానీ ఆకారం కానీ వస్తుంది.
సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలో హీటర్లో ఇలా కనెక్షన్ చేసి చేయబడి ఉంటాయి. సో రెండు డైలీ డైలీ రెండు హీటర్లు కనెక్షన్ చే కంట్రోల్ బాక్స్ ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ డైర్ హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్ ఎలా ఏ విధంగా తయారు చేసి ఈ స్క్వేర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్, పర్ఫెక్ట్ ప్లేట్ ఎలా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి రెండు రకాల ప్లేట్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోలో చివరి వరకు చూడవలసిందిగా